నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్మికుల కార్మిక సంఘాల ఆలోచనలు అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా లేబర్ కోడ్లను కార్మిక వర్గంపై రుద్దడం అమానుషమని వారంటారు. 300 లోపు కార్మికులు పనిచేసే చోట యజమానికి సర్వహక్కులు ఇవ్వడం అంటే కార్మిక హక్కులను విస్మరించడమే అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు సూర్య శివాజీ మురళి శివకుమార్ పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికుల పొట్టలు కొట్టేటువంటి కుట్రలు చేస్తా ఉన్నది. ముఖ్యంగా గతంలో అనేక సార్లు మన ఐఎఫ్టీయూ ఇతర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మెలు చేసినప్పటికీ కూడా బరిదేగించి ఇవాళ రేపు తిరుపతిలో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులతోని కార్యదర్శులతోని మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలు చేసి మొత్తం కార్మికుల హక్కుల్ని హరించేటువంటి కుట్ర చేస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఓ మోడీ నువ్వు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలకు భిన్నంగా ఇవాళ కార్పొరేట్ కంపెనీ వాళ్లకు పెట్టుబడిదారులకు ఊడిగం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈ కార్మికుల ఉసురు తగిలి కొట్టుకపోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా 300 మంది ఉండేటువంటి కంపెనీ అక్కడ దాదాపు అన్ని రకాలైనటువంటి కార్మిక చట్టాలు వర్తించవు. ఆ తర్వాత మాత్రమే కార్మిక చట్టాలు వర్తిస్తాయి. అదేవిధంగా యూనియన్ పెట్టుకుని హక్కు కోల్పోతూ ఉన్నాం. అట్లాగే 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయాలని తీసుకొస్తూ ఉండు. ఒకనాడు చికాగో నగరంలో 8 గంటల పని కోసం పెద్ద ఎత్తున కొట్లాడి పోరాటం చేస్తే ఆ రోజు అనేక మంది కార్మికులు చనిపోతే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ 8 గంటల పని వస్తే భారతదేశంలో మాత్రం మోడీ నేను కార్మికుల మనిషిని చాయివాలను మీకోసం ఉన్నాను నల్ల డబ్బును తీసుకొచ్చి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి జనధన ఖాతా తీసి 15 లక్షలు జమ చేస్తానని చెప్పి కళ్ళ బొల్లి మాటలు చెప్పి అధికారంగా వచ్చి ఇవాళ కార్మికులకు కన్నీళ్లు తెప్పిస్తుండు కార్మికుల బతుకుల్ని బజారుకిస్తుండు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున కొట్లాడాల్సిందే. కాబట్టి ఈ కార్మికుల కోపాగ్నికి ఈ మోడీ సర్కార్ పత్రం కాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ సర్కార్కు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా